హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అక్షయ్, నేను ఇద్దరం కలిసి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. అక్షయ్కి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ. తను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కలా నేర్పుతారు కదండి. కొంతమంది కాంపిటీషన్స్ కోసం నేర్పుతారు, కొంతమంది ఇట్లాగా ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉంటారు. అక్షయ్ వాళ్ళ మ్యామ్ వచ్చేసి ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉన్నారు. హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుండి నేను అక్షయ్ని ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ అయ్యేలాగా ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాను. చాలామంది ఏముంది ఇందులో భజన్లు అనుకుంటూ ఉంటారు, కానీ పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తేనే ఏదైనా అండి. ఇప్పుడు స్టేజ్ ఫియర్ అని ఒకటి ఉంటుంది కదా, అది పిల్లల్లో ఉండకుండా చేయడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అందరినీ ఫేస్ చేసేటప్పుడు, రేపన్న రోజు ఏదైనా పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అందరినీ ఫేస్ చేసే ఇది కూడా ఉండాలి కదా, స్టేజ్ ఫియర్ అన్నది తగ్గుతుంది అన్నట్టుగా నేను ఇలా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాను. అక్షయ్ని జాయిన్ చేసిన స్కూల్లో కూడా ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎక్కువగానే ఉంటాయి. సో అవన్నీ చూసుకునే పెడుతున్నాను అనమాట, ఎందుకంటే స్టడీస్లో యావరేజ్గా ఉన్నా కూడా ఎక్స్ట్రా కరిక్యులర్స్లో బాగా ఉంటే ఆ స్టేజ్ ఫియర్ కానీ 10 మందిలోకి వెళ్ళేటప్పుడు కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టుగా నేను అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో అందరం యావరేజ్ స్టూడెంట్సే అండి, మేమేం టాపర్స్ బ్యాచ్ కాదు. సో అందుకని నేను ఎక్స్ట్రా కరిక్యులర్స్కి చాలా వాల్యూ ఇస్తానన్నమాట. ఇప్పుడైతే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ పెట్టించగలుగుతున్నాము, ఎక్కడ ఏ క్లాసెస్ ఉన్నాయి, ఏ అకాడమీస్ ఉన్నాయి ఈజీగా సెర్చ్ చేసుకోగలుగుతున్నాము. మా చిన్నప్పుడైతే ఇన్ని ఫెసిలిటీస్ లేనే లేవు అండ్ ఏదైనా కూడా ఒక 1 మంత్ నేర్చుకుని ఆ తర్వాత ఆగిపోయేవాళ్ళము. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అప్పుడు హోంవర్క్స్ రాస్తే చాలు అనుకునే వాళ్ళము, బట్ ఇప్పుడు అది కాదండి. ఎడ్యుకేషన్తో పాటు ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండాలి, అది ఆర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా. మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే మీ అందరికీ తెలిసిందే, సుచిత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే సుచిత్ర ఇంకా అక్షయ్ ఒకే టీచర్ దగ్గర నేర్చుకుంటున్నారనమాట, వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఏదైనా నేర్చుకోవాలి అన్న ఆలోచన ఉండాలి, కానీ పెద్ద చిన్న ఇట్లా ఏమీ ఉండదండి. అందరూ కలిసి పాడుతుంటే అది వేరే లెవెల్ అనమాట, ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. నేనైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే అట్లా టెంపుల్ని చూస్తూ ఈ పాటలు వింటూ చాలా ఎంజాయ్ చేశాను. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట చాలా దగ్గరే అండి, 1.5 గంటల ప్రయాణం అంతే. మేము ఫస్ట్ మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఏ ప్రోగ్రామ్ అయినా బస్ అన్నది మ్యామ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సాటర్డే, మా వారికి ఆఫీస్ ఉంటుంది, అందుకే నేను గ్రూప్తోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కొంతమంది వాళ్ళ సొంత వెహికల్స్లో ఇంకా ట్రైన్స్లో అది కూడా వస్తారు, కానీ నాకేంటి అంటే గ్రూప్లో వెళ్ళామనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందరూ ఉంటారు, తోడు ఉంటారు అన్నట్టుగా నేను ఆలోచించాను. ఎందుకంటే మా వారికి ఆఫీస్ కాబట్టి ఆయన లీవ్ పెట్టి వచ్చేలాగా నేనేమీ ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా నేను మేనేజ్ చేసుకోగలిగేలా ఉండాలి. మీరు అడగచ్చు, సిరి అమ్మ నాన్నగారిని కూడా తీసుకువెళ్ళకపోయావా, వాళ్ళు కూడా చూద్దురు, చాలా మంచి టెంపుల్ కదా అని నేను అడిగానమాట. కానీ వాళ్ళకి ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నారండి ప్రయాణాల్లో. యాదగిరిగుట్ట మేము చాలాసార్లే వెళ్ళాము, కానీ లాంగ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు ఈ రెనోవేట్ చేసాక మేము వెళ్ళింది లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకైతే మా పేరెంట్స్ని తీసుకెళ్లాలని చాలా ఉందన్నమాట, కానీ వాళ్ళు పెళ్లి పని మీద వచ్చారు కదా, సో పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. నేను హాఫ్ డే ఇట్లా వచ్చాను, మళ్ళీ నైట్కే రిటర్న్ జర్నీ అనమాట. సో యాదగిరిగుట్ట రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ కూడా ఇచ్చారు, అమ్మాయిలకు ఒక రూము, అబ్బాయిలకు ఒక రూము. ఎప్పుడు పక్కపక్కనే ఉంటుంది, ఈసారి ఈ రూమ్స్ కొంచెం దూరంగా వచ్చాయన్నమాట. అక్షయ్ని రెడీ చేయడానికని వెళ్తూ ఉన్నాను. అబ్బాయిలు వాళ్ళంతటి వాళ్ళు రెడీ అవుతారు, కానీ కొంచెం చూసుకోవాలి కదా, తలదువ్వడాలు ఇట్లాంటి చిన్న చిన్నవి చూసుకుంటూ ఉండాలి కదా. అందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, అవి ఎక్కి మనం కొండ మీదకి వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా బాగుందండి, అసలు రెనోవేట్ చేసాక ఫస్ట్ టైం కదా వెళ్ళడము, అసలు పోల్చుకోలేకపోయానమాట. ఇది నేను చూసిన యాదగిరిగుట్టేనా అన్నట్టు అనిపించింది. అసలు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా బాగా కట్టారు. అసలు ఆ ఫీలే వేరేగా ఉందన్నమాట, ఏదో కొత్త ప్రపంచంలాగుంది. అండ్ మీకు గుర్తుందా, నేను సిల్వర్ది ఐడల్స్ తీసుకున్నాను కదా, యాంటిక్వి, అందులో నేను రామ్ పరివార్ది తీసుకున్నాను. అక్షయ్ ఫస్ట్ ప్రోగ్రామ్ భద్రాచలం, ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి తీసుకున్నాను. ఇప్పుడు మనం యాదగిరిగుట్టకు వచ్చాము.
అండ్ ఇంకొకటి శివపార్వతులది ఉంది, చూడాలి మరి శ్రీశైలం ఎప్పుడు వెళ్ళగలుగుతాను. నాకెందుకో చాలా కనెక్టింగ్గా అనిపించింది అనమాట. అరే నేను తీసుకున్నవన్నీ అంటే ఆ ఐడల్స్కి సంబంధించిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నాను అన్న హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇక్కడైతే వచ్చేసాము, లోకల్ ఆ బస్సు అయితే దిగాము. ఇప్పుడు కొంచెం వాక్ ఉంది అండ్ లోపలికి వెళ్ళాక మనకి ఎలక్ట్రిక్ కార్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది. సో అందులో వెళ్ళిపోయామన్నమాట. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి, చూడ్డానికి చాలా పెద్దగా అనిపిస్తున్నా కూడా ఫెసిలిటీస్ కూడా అంతే బాగున్నాయి. లిఫ్ట్ కూడా ఉంది, పెద్దవాళ్ళు అయితే లిఫ్ట్ ఉంది, ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. సో చూడండి, పైకి అయితే వచ్చాము, ఇంకా కొంతసేపట్లో చీకటి పడిపోతుంది కదా అని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామన్నమాట, మెమరీస్ లాగా ఉంటాయి అన్నట్టుగా. పిల్లలందరూ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ నేనైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అక్షయ్యే వీడియోగ్రాఫర్ అనమాట. నాకు తెలిసి లాస్ట్ వీక్లో నేను ఒక 4-5 చీరలు కట్టుంటానండి. అసలు ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒక ఇది జరుగుతూనే ఉందన్నమాట. సో ఈ చీర కూడా నాకు కొలాబరేషన్లో వచ్చిందే, ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుకుంటా, కానీ ఇది తడిచినప్పుడు కలర్ వచ్చేస్తూ ఉందన్నమాట. ఆ రోజు నైట్ వర్షం పడింది, ఏంటా చేతిలో కలర్ ఉంది అనుకుంటే శారీ కలర్ వచ్చేస్తూ ఉంది. శారీ చూడ్డానికి చాలా బాగుంది కానీ ఎందుకో కలర్ బ్లీడ్ అవుతూ ఉందన్నమాట. ప్రోగ్రామ్ కోసం స్టేజ్ అది రెడీ చేస్తూ ఉన్నారు, ఈలోపు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నామన్నమాట. సో చాలా బాగా చేశారండి, అరేంజ్మెంట్స్ అయితే ఎప్పుడు కూడా పిల్లలకి చాలా బాగా చేస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి కూడా నేర్పించేటప్పుడు ఆవిడేమీ చార్జ్ చేయరు, ఓన్లీ 2 and 4 టికెట్, ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇది ప్లే చేస్తారు కదా వాళ్ళకి కొంచెం అమౌంట్, ఇట్లా అన్నమాట. చాలా నామినల్ ప్రైస్లో తీసుకువెళ్తూ ఉంటారు, చాలా మంచిగా నేర్పిస్తూ ఉంటారు కూడా. సో నేను ఎంతోమందికి కాంటాక్ట్స్ అడిగిన వాళ్ళకి షేర్ చేస్తూనే ఉన్నాను. ఫీజు గురించి చాలామంది అంటారండి, ఫీజు ఎంత అండి ఎక్కువ అని అడుగుతారు, చాలా అంటే చాలా తక్కువ అండి, మీరు నమ్మనే నమ్మరు. 1100 నేను ప్రెజెంట్ కట్టేది. సో ఫ్యూచర్లో పెంచితే పెంచవచ్చు, ఎప్పుడైనా లెవెల్స్ పెరిగే కొద్దీ వాళ్ళు పెంచుతూ ఉంటారన్నమాట. కానీ అంత తక్కువ ప్రైస్లో పిల్లలకి ఇంత మంచి నాలెడ్జ్ పాస్ చేస్తూ ఉన్నందుకైనా ఆవిడని ఎంకరేజ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. మీరెవరైనా మీ పిల్లలకి కానీ మీరు కానీ నేర్చుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, నేను ఫోన్ నెంబర్ మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది, అందరూ కూడా ఒక కలర్ థీమ్లో వస్తారనమాట. ఈసారి అయితే గ్రీన్ లేకపోతే రెడ్ అన్నారు. సో గ్రీన్ అయితే మాకు దొరకలేదన్నమాట కుర్తీ, అందుకని రెడ్ తీసుకున్నాం మేము. ఇవైతే తర్వాత పార్టీస్ కూడా వేసుకోవచ్చు అని. లాస్ట్ టైం కొన్న బ్లూ అయితే అక్షయ్ నీట్గా పెళ్ళికి కూడా వేసుకుని వచ్చాడు, సో బాగానే యూజ్ అవుతున్నాయి ఇక్కడ అన్నట్టుగా తీసేసుకుంటూ ఉన్నాము. అక్షయ్ ఫస్ట్లో ఏమనేవాడు తెలుసా, ఈ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు అన్ని పాటలు దేవుడికి సంబంధించి పాటలు ఉంటాయి కదా, కీర్తనలు, అలాగా నేను గుడిలో మాత్రం పాడనమ్మా అనేవాడు. టెంపుల్స్లో పాడను అని ఎందుకన్నాడు తెలుసా, సంగీతం అంటే అమ్మాయిలే నేర్చుకుంటారు అనుకున్నాడండి, స్టేజ్ మీద అమ్మాయిలే పాడతారేమో, ఆ గ్రూప్లో అందరూ అమ్మాయిలే ఉంటారేమో అనుకున్నాడు. కానీ మ్యామ్ వాళ్ళ ఇంటికి రిహార్సల్స్కి తీసుకువెళ్ళేదాన్ని కదా, అప్పుడు అబ్బాయిలు కూడా ఉండడం చూసి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాడనమాట. సో ఇప్పుడైతే తనకి మంచిగా ఫ్రెండ్స్ కూడా అయిపోయారు, ఆ ఫ్రెండ్స్ కోసం వెళ్తాడు ఇప్పుడు, నా కోసం కాదు తన కోసం కాదు, సో ఫ్రెండ్స్ కోసం వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళాక నా చేతికి చిక్కడు, అలా వెళ్ళిపోతూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలైతే, చాలా బాగా అనిపిస్తుందండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంత బాగా పిల్లల్ని ట్రైన్ చేసి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న మ్యామ్కి అయితే మేము ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాము. అండ్ మాకు ఈ మ్యామ్ని పరిచయం చేసినందుకు సుచిత్రకి కూడా ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాము. సో ఇక్కడైతే ఈ గ్రూప్లో అక్షయ్ ఉన్నాడు, సుచిత్ర వాళ్ళ అమ్మాయి ఉంది, సుచిత్ర ఉంది, ఇంతమంది ఉన్నారు. సో యా చాలా బాగా జరిగింది. నేనైతే ఆ స్టేజ్ పక్కన మెట్ల మీద కూర్చుని మా పిల్లోడిని అలా చూస్తూ కూర్చున్నానన్నమాట, వీడియోస్ తీసుకుంటూ. ఇవే కదండి పెద్ద యొక్క మెమరీస్. సో అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే టెంపుల్ని చూస్తున్నానమాట, ఎలా ఉంది ఏంటి లోపల ఎట్లా కనపడుతుంది అన్నది చూస్తూ ఉన్నాను. ప్రోగ్రామ్ వచ్చేసి 1 hour అనమాట, 5 to 6. చాలా అంటే చాలా బాగా జరిగింది. పిల్లలకి కొన్ని పాటలు, పెద్దవాళ్ళకి కొన్ని పాటలు నేర్పించారు.
ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు అవి రిసీవ్ చేసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, గెంతుతూ ఉంటారనమాట. వాళ్ళకి అదొక ఆనందం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సర్టిఫికేట్స్ అవి కూడా ఇస్తూ ఉన్నారు. పిల్లలు అలా పర్ఫామ్ చేస్తుంటే, సర్టిఫికేట్స్ తీసుకుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎక్కడో తెలియని ఒక ఆనందం అన్నమాట. పోనీలే ఒక మంచి పాత్రలో వెళ్తున్నారు పిల్లలు అన్న ఆనందం. సో ఇక్కడైతే అందరూ సర్టిఫికేట్స్ తీసుకుని గ్రూప్ ఫోటో అది తీసుకుంటూ ఉన్నారు. సో ఇట్లా అయిపోయిన తర్వాత దర్శనం కూడా ఉంటుందన్నమాట. మ్యామ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు దర్శనం. అదంతా కూడా చాలా బాగా జరిగిందండి. దర్శనం అయితే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామిని చూడడము, నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్ళుంటాను యాదగిరిగుట్ట, మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మా అక్షయ్ బాబు వల్ల వెళ్ళానన్నమాట. సో తన ప్రోగ్రాం వల్ల నేను ఇలాంటివన్నీ చూడగలుగుతూ ఉన్నాను అన్న ఆనందం ఎప్పుడూ ఉంటుంది. అక్షయ్ కూడా అంటాడు, నా వల్లే వచ్చావు, నా వల్లే వచ్చావు అంటాడు. అవునమ్మా, నీ వల్లే వచ్చాను అని చెప్తూ ఉంటానన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. చీకటి పడిపోయింది. ఇక్కడ లాస్ట్లో ఏంటి అంటే ప్రసాదాల కోసం ఆగామన్నమాట. ఏమన్నా ఇంట్లో వాళ్ళకి తీసుకువెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఆగాము. ఒక అబ్బాయి చాలా బాగా హెల్ప్ చేశాడండి, తనే వెళ్ళి తీసుకొచ్చాడు. అన్ని పనులు మంచిగా ముగించుకుని ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఎన్జీఆర్ఐ దగ్గర దింపేయమన్నానమాట. అక్కడ మెట్రో దగ్గర నేను ఇంకా ఎక్కేస్తాను అని, మన ఇంటి వరకు వచ్చేయచ్చు మెట్రోలో అని. కానీ అమీర్పేట్ దాటిన తర్వాత అనుకుంటా పెద్ద వర్షం అండి. అసలు సడన్గా చాలా పెద్ద వర్షం వచ్చేసింది. అప్పుడు దాకా బాగానే ఉంది జర్నీ. మెట్రో దిగినప్పుడు చూడాలి మేమిద్దరం ఎలా పరిగెట్టామో అసలు అక్షయ్ ఇంకా నేను. స్టేషన్లోనే ఆగొచ్చు కానీ అప్పటికే 10 అయిపోయిందండి. మా పేరెంట్స్ అయితే తొందరగా పడుకుంటారు. సో వాళ్ళని లేపి మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అన్నట్టుగా ఇంకా పరిగెట్టుకుని వెళ్ళిపోయాము. సినిమాల్లో చూపిస్తారు చూడండి, చీర కొంగు పట్టుకుని దాని కింద హీరో హీరోయిన్లు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తారు. అలాగే వెళ్ళామన్నమాట మేము. మేము పరిగెట్టాము లిటరల్లీ, నడవడం అన్నది లేదు జాంతాని. సో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయ్యింది. సో మొత్తానికైతే అక్షయ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇలా జరిగిందండి. ఇంతకీ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో రాసి చెప్పండి, ఓకేనా? అండ్ మీకు ఇలాంటివి నచ్చితే మాత్రం అక్షయ్ని కొంచెం బ్లెస్ చేయండి. తనకి మీ బ్లెస్సింగ్స్ అన్నీ చాలా అవసరం. అండ్ ఇక్కడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. లాస్ట్లో చూడండి, అసలు చిన్న క్లిప్ ఉంటుంది, వర్షంలో తడిసిపోయి జుట్టంతా రేగిపోయి పిచ్చదానిలా ఉన్నాను నేనైతే. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగమ్మాయి ఛానల్. అండ్ లైక్ చేస్తున్నారు అనుకుంటున్నాను వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూడండి, నేను కూడా ఉంటాను మీతో పాటు. ఇక్కడ ట్రైన్ ఎక్కైనా ఇక్కడ బాగానే ఉంది, కానీ లాస్ట్లో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, దాని మీద కూడా మీ కమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు అంత న్యాచురల్గా వీడియోలు పెట్టడం ఎందుకు చూడండి.